నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు, శని వక్రగతి జరగబోతోంది. 4 నెలలు సార్? 4.5 నెలలు దాదాపుగా. మనకి 29 జూన్ నుంచి 15 నవంబర్ వరకు ఉంటుందండి. అంటే ఏమి లేదు, ఇది ఈ వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మనకు సర్క్యులేషన్ లో వెనక మకర రాశి కుంభకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రతి లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది వక్రగతి వల్ల పర్టికులర్ గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. సో 29-13 వరకు అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎట్లాంటివి సార్? విపత్తులు అదేనండి. ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పేరుకు వర్షాకాలం కానీ ఎండలు బాగా వస్తూ ఉంటాయి. ఒక పక్క బాగా ఎండ వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతంగా వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది, శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా. అయితే దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు, దాదాపుగా 2006లో వచ్చింది జపాన్లో, ఇప్పుడు కాదు, 2004లో వస్తే 2006లో దాన్ని డిటెక్ట్ చేశారు. 2006 నుంచి ఉన్నటువంటిది, అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశాల వారిగా కానివ్వండి, మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి, అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సో సాధారణంగా ఇది మనకి క్రోధినామ సంవత్సరం, కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు, ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి, వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు. అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళ, అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం, ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని. అండ్ అదేవిధంగా కొన్ని అల్లకల్లోల సంబంధించిన దేశం ఏదైనా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు వాళ్ళు, ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల. అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా? డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది, ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్ సార్. అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఉండబోతుంది ఈ 4.5 నెలలు కూడా, అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్? చెప్తాను. ఆఖరిలో ఈ అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుంది కూడా చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. తప్పకుండా సార్. రైట్, ఇక మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్ ఈ 4.5 నెలలు కూడా? ఈ 4.5 నెలలు మిథునం వారికి పిహెచ్డిస్ చేయడానికి, రీసెర్చెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ 4.5 మంత్స్. అదేవిధంగా గతంలో ఇప్పుడు మిథునం వారికి 4000 లో కేతు ఉండడం వల్ల ఏంటంటే, ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా బ్యాక్లాగ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తుంది ఆగిపోతే ఒక్కోసారి, ఈ శని వక్రగతి వాటిని సేవ్ చేస్తుంది. అంటే అట్లాంటి వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అండ్ అదేవిధంగా విదేశాలకు వెళ్ళడానికి అనుకూలించడము. బికాస్ ఆఫ్ ఇక్కడ 9000లో ఉండేటువంటి శని ఎప్పుడైతే వక్రించి 8000కి వెళ్తుందో, దీని ప్రభావం ఏంటంటే కొంచెం విదేశీ యోగాలకు ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. సంతాన అభివృద్ధి అండ్ ఇట్లాంటి వాటికి బాగా తోడ్పడుతుంది చెప్పాలంటే. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కొత్తగా ఏదైనా క్రియేటివ్గా చేయడం వల్ల మంచి ఫలితాలు. బికాస్ ఆఫ్ ఇక్కడ మనం లగ్నాన్ని కూడా పరిశీలించుకున్నట్లయితే, అంటే శని వక్రించున్నప్పుడు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఆ ఫలితం ఇస్తుంది అది. అయితే మరి వీళ్ళు జాగ్రత్త ఏం తీసుకోవాలి అంటే, పొరపాటును కూడా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, మనీ ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో చాలా కేర్గా ఉండాలి. ఒకటి అవాయిడ్ చేస్తే మంచిది, అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఈ 4.5 మంత్స్ సరే తప్పదు ఇంట్లో వాళ్ళకి అనుకుంటే, దట్ ఇస్ డిఫరెంట్ కేస్. అండ్ అలాగే అనవసరమైన గొడవలు, జోలికి వెళ్ళకూడదు ఈ టైంలో, శని వక్రగతి టైంలో.
అలాగే వివాహం విషయంలోని ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే శుక్రుడు అస్తంగత్వంలో ఉన్నప్పుడు శని వక్రగత జరుగుతుంది. శుక్రుడు సహజంగానే వివాహానికి కారకుడు, నేచురల్ గా వివాహానికి కారకుడు. ఆయన కంభస్లో ఉన్నప్పుడు జరిగే వక్రగతి దాని మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో అందుకని ఆ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నందుకు విదేశాల్లో ఉద్యోగం చేద్దాము, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది, దానికేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ అప్పుల ద్వారా అనవసరమైన గొడవలు మాత్రం ఈ కుజుడు మారే వరకు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క 13 వరకు ఇది ఉండేది 4.5 నెలలు ఈ వక్రగతి, కానీ 13 వరకు అప్పుల మూలంగా గొడవలు ఎక్కువ ఇస్తుంటుంది. కాబట్టి ఆ టైం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గురువుతో ఎప్పుడైతే మీట్ అయ్యాడో అప్పుడు మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది ఉండదు అంత ఎక్కువగా. ఆర్థికంగా ఎలా ఉంటుంది సార్? వీళ్ళకి ఆర్థికమైన విషయాల్లో పర్టికులర్ గా శనివారాలు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. శని వక్రగతి ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి ఆర్థికమైనటువంటి విషయాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, సాటర్డేస్ అవాయిడ్ చేస్తే పర్లేదు. ఓకే, సో అలాగే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? వీళ్ళు చేయవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే లలితా సహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినియే నమః అనే నామస్మరణ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొద్దిగా సూర్య నమస్కారాలు చేస్తూ గోధుమ రవ్వ గోవుకు తినిపించడం మంచిది. రైట్. అలాగే కామన్ గా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ఇంకొక రెమెడీ కూడా ఉంది, ఎందుకంటే శని వక్రగతి కాబట్టి 4.5 నెలల పాటు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటో చెప్తారా సార్? మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే పలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం, అంటే ఎండ వర్షం ఇవన్నీ ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇది కురోదినం సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారితీస్తుంది. కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజాశని గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి, అప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి. బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, ఓం హరిమర్కట మర్కటాయ నమః అందరూ చేసుకోవచ్చు, లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే శని వక్రించాడు కదా, అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి. లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః, దీంతోపాటు ఓం శ్రీమాత్రే నమః ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్నా పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు, రకరకాలు అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వచ్చు, కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకు, లేదా గూడాన్నము అంటారు, అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదం. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 4.5 నెలల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్? మీనంలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఏళ్ళనాటి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్. సో ఈ 4.5 మంత్స్ మీరు ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు. మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు, రెమెడీస్ ని కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ 4.5 మంత్స్ కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.